హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ శరత్, పీడియాట్రిషియన్ అండ్ న్యూనాటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్, కొంపల్లి. సో ఈ రోజులో చూసుకున్నట్టయితే చాలామంది పిల్లలు స్కూల్కి పోను అని ఏడవడము, అండ్ ట్యూషన్కి పోను అని ఏడవడము, నాకేం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అనడము, ఉన్న దగ్గరనే కూర్చోవడము, పాప్కార్న్ పట్టుకొని టీవీ ముందు కూర్చోవడము, మూవీస్ చూడడము, ఇవి కామన్గా అందరి ఇంట్లో చూస్తున్న సినారియోస్. సో దీనికి కారణాలు ఏంటి? ఈ అన్మోటివేటెడ్ లైఫ్ స్టైల్ నుంచి ఒక మోటివేటెడ్ లైఫ్ స్టైల్కి, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని తెలుసుకునే లైఫ్ స్టైల్కి మార్చడానికి మనము ఈ పిల్లలకి ఎలా హెల్ప్ చేయగలుగుతాం. సో ఫస్ట్, అందరు పిల్లలు ఆర్ గుడ్ ఇనఫ్. సో నార్మల్గానే వీడు చాలా లేజీ అనడానికి ఏముండదు పిల్లలు, బికాజ్ ఈ లేజినెస్ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, అంటే చుట్టుపక్కల పరిసరాల నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్క ఉందనుకోండి, ఆ బ్రెడ్ ముక్కని మనం మంచి ప్లేస్లో పెడితే మంచిగా స్మెల్ వస్తుంది, ఒక చెడు ఉన్న ప్లేస్లో పెడితే ఆ చెడు స్మెల్ వస్తుంది. సో వీళ్ళ ఎన్విరాన్మెంట్, మనకు వాళ్ళకి ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అనేదే చాలా ఇంపార్టెంట్. సో ఎంత పెద్ద పిల్లాడైనా, ఈవెన్ 16, 17, 18 ఇయర్స్కి వచ్చిన పిల్లలైనా కూడా, మనం ఎప్పుడన్నా కానీ వీళ్ళని మార్చి నార్మల్ లైఫ్ స్టైల్కి తీసుకొచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. వీళ్ళు లేజీ అని అనాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా. సో నార్మల్గా వీళ్ళకి పిల్లలు మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, దే డూ వాట్ దే సీ, అంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళలాగా అవుదామని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో ఒకవేళ ఫాదర్ కానీ మదర్ కానీ లేజీగా ఉన్నారు, లేదంటే నైట్ లైఫ్లో ఉన్నారు, అంటే ఇప్పుడు నార్మల్గా నైట్ లేట్గా వస్తారు, 11, 12 o'clock వచ్చి పడుకోవడము, మార్నింగ్ 10, 11 అయినా కూడా లేవకపోవడము, మిగతా వాళ్ళందరూ ఫాదర్ని పర్లేదు పడుకొనియండి అది అనడము, అదంతా చూసినప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుందంటే, ఓ లైఫ్ అంటే ఇదేనేమో, మార్నింగ్ 10, 11 వరకు పడుకోవడమే మంచిదేమో అన్న ఒక ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా కాకుండా ఫస్ట్ పేరెంట్స్ అనేది ఫస్ట్ మారాలి, వాళ్ళ హోమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఫస్ట్ మారాలి. ఏ టైంలో పడుకోవాలో ఆ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లేవాలో ఆ టైంలో లేవాలి. ఈ వేక్ అండ్ స్లీప్ సైకిల్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు వీళ్ళకి నైట్ చాలా వరకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఏదైతే ప్రొలాక్టిన్ కానీ, ఆక్సిటోసిన్ కానీ, పిట్యూటరీ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్, ఇవన్నీ రాత్రిపూటనే ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డే లైఫ్ స్టైల్లో ఏమవుతుంది అంటే, వీళ్ళు నైట్ పడుకునే వరకే 1 or 2 అయిపోతుంది. సో ఆ టైంకి ఆ పిట్యూటరీ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఈ లైట్స్లో దీనిలో ఉండడం వల్ల అది రిలీజ్ కావట్లేదు, దానివల్ల నెక్స్ట్ డే స్లీప్లెస్గా ఉండడము, స్కూల్లో కాన్సన్ట్రేట్ చేయకపోవడము, దానివల్ల వీళ్ళకి డిప్రైవ్డ్ అటెన్షన్, అంటే స్కూల్లో మంచి చదివే పిల్లలకి దొరికే అటెన్షన్ వేరుంటుంది, వీళ్ళకి దొరికే అటెన్షన్ వేరుంటుంది. సో దానివల్ల ఓ నాకు స్కూల్ అంటే ఇష్టం లేదు అన్న భావన వాళ్ళే క్రియేట్ చేసుకోవడము, అక్కడికి వెళ్తే ఎప్పుడు ఏదో హోంవర్క్ కానీ పనిష్మెంట్ కానీ ఇస్తారన్న ఆలోచన రావడం. సో నా వరకు అయితే ఈ అన్నిటికీ బేస్ కారణం అనేది మనం ఇంట్లో ఎలా ఉంటున్నాం అనే నుంచే స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు పిల్లలతో ఓపెన్గా మాట్లాడడం, అంటే స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదు స్కూల్లో ఏమైనా ఇష్యూస్ అవుతున్నాయా, ఎవరన్నా నేను భయం పెడుతున్నారా, నీకేమనిపిస్తుంది, ఎందుకు నువ్వు పోనంటున్నావు స్కూల్కి అనేది క్లియర్గా కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. అండ్ నెవర్ ఫోర్స్ దెమ్ టు డూ ఎనీథింగ్, అంటే ఇప్పుడు పిల్లాడు వెళ్ళట్లేదు అంటే వాడిని కొట్టడము, తిట్టడము ఇలా చేయొద్దు. ఎందుకు వెళ్ళాలి, వెళ్తే వాడికి ఏమొస్తుంది, దానివల్ల యూజ్ ఏంటి, వెళ్ళకపోతే నష్టం ఏంటి అనేది క్లియర్గా వాడికి చెప్పాలి. అండ్ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఏమవుతుంది ఇంట్లో అనేది ఎప్పటికప్పుడు పిల్లలకు అప్డేట్ చేస్తూ ఉండాలి. అట్లా కాకుండా ప్యాంపర్డ్గా పెంచడం, అంటే ఏం కాదు నీకు నేనున్నాను కదా, ఏదున్నా కానీ నేను చూసుకుంటాను అని పెంచడం, ఇలాంటి వైఖరి అనేది పేరెంట్స్ నుంచి ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాము. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ టీచర్స్తో కానీ స్టాఫ్తో కానీ వీళ్ళతో కూడా గొడవ పెట్టుకునే పరిస్థితులు, మావాడు లేట్గానే వస్తాడు, మావాడు ఇట్లానే వస్తాడని చెప్పడం, మావాడు ఇదే తింటాడని చెప్పడం, ఇదంతా కాకుండా ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల వీళ్ళ లైఫ్లో మనం ఒక పాజిటివ్ నోట్లో ఉంటాం, లేదు అంటే వీ విల్ బీ ఇన్ ఎ నెగిటివ్ నోట్ ఇన్ దర్ లైఫ్. సో ఏదన్నా మార్పు అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతాను. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్టయితే మీరు మా క్లినిక్కి కాంటాక్ట్ చేయగలుగుతారు, జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్, కొంపల్లి. మా కాంటాక్ట్ నెంబర్ 8688016088. థ్యాంక్ యూ.